సాధారణంగా ప్రతి చోట కూడా సమస్యలనే ఉంటూ ఉంటాయి. అయితే రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని హుక్కుంపేట మూడుగుళ్ల ఆలయం వద్ద ఒక వింత పరిస్థితి నెలకొంది. కనీసం కృష్ణాష్టమి రోజున కూడా ఆలయానికి హిందూ భక్తులు వెళ్లలేని పరిస్థితి, అదే విధంగా ఆ వీధిలో ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి గత కొన్ని నెలలుగా సాగుతుంది. ఈ విషయాన్ని రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు దృష్టికి కొంతమంది తీసుకుని వెళ్లగా ఆయన తక్షణమే స్పందించి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల మనోభావాలు దెబ్బతినే ఏ పని కూడా వారి ప్రభుత్వం చేయదని, ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు అతి త్వరలోనే న్యాయం చేస్తామని, ఈ ముంపుకు గురయ్యే ప్రాంతానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నూటికి నూరు పళ్ళు కూడా చేస్తానని ఆయన హామీ ఇవ్వడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు కూడా ప్రజల యొక్క సమస్యల పట్ల ఇలానే స్పందించి ముందుకు వచ్చి వారికి కనీసం వాదార్పునైనా ముందు ఇవ్వాలని, ఇస్తే కాస్తంత మనోధైర్యంగా ఉంటుందని పలువురు చంద్ర నాగేశ్వర్ని అభినందించారు. అలాగే పంచాయతీ సెక్రటర్ వెంకట్రావు మాట్లాడుతూ, ఈలోపుగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్లీచింగ్ చెల్లించడం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ప్రజలకి అన్ని వేళలా కూడా ప్రభుత్వం తరఫున అందుబాటులో అధికారులు ఉంటారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొప్పన సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. బొప్పన సుబ్బారావు మాట్లాడుతూ, వాళ్ల ప్రాంతంలో ఉన్న సమస్యకు స్పందించిన చంద్ర నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన రాజమహేంద్రవరంలో హుక్కుంపేట నేతాజీ నగర్ మూడుగొల్ల వీధి దగ్గర చూస్తాం. మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఎప్పటి నుంచో వాటర్ ఇలా స్టాగ్నేట్ అయిపోయి ఉంది. చాలా గత కొన్నేళ్లుగా కూడా ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయడం కానీ మా ఆఫీస్కి రావడం కానీ జరిగింది. సో వాళ్ళందరూ దృష్టి పెట్టుకుని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మనం చూసుకుంటే ఇది రోడ్డు కొంచెం డౌన్గా ఉండడం వల్ల, అలాగే మనకి ధవళేశ్వరం దగ్గర సాయిబాబా గుడి టెంపుల్ దగ్గర మనకు అవుట్లెట్ ఉంది, మన మొత్తం వాటర్ అంతా. గోదావరి సెకండ్ హెచ్చరికలు ఉండడం వల్ల అది కూడా గేట్ క్లోజ్ చేయడం వల్ల వాటర్ అంతగా స్టాగ్నేట్ అయ్యి మళ్ళీ మనకి తిరిగి ఎక్కడైతే డౌన్ ఉన్నాయో డౌన్ దగ్గర వాటర్ రావడం వల్ల ఈ పరిస్థితి మనం చేయడం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మా ఈవో గారికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఇది ఒక ఎస్టిమేషన్స్ అవి వేయించి ఇదైతే ఏదైతే దీనికి మార్గం ఉంటుందో ఆ మార్గానికి దీనికి చూడమని చెప్పి త్వరలోనే ఈ యొక్క పరిష్కారం డెఫినెట్గా 100% తీరుస్తామని చెప్తున్నాను. Thank you.